నిన్న మొన్నటి దాకా జనం వై జగన్ అంటుంటే వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఓన్లీ జగన్ అంటూ వచ్చారు. ఎప్పుడైతే జగన్ నియోజకవర్గాల మార్పు అంటూ సిట్టింగులను ఇష్టారీతిగా మార్చేయటం ఆరంభించారో వారు కూడా వై జగన్ అంటూ పక్కచూపులు చూస్తున్నారు, లేదా నో పోటీ అంటూ సైడ్ అయిపోతున్నారు. అయితే ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మాత్రం జగన్ ను చూసి కాదు, నన్ను చూసి ఓటేయండి అని తన నియోజకవర్గ ప్రజలను కోరుతున్నారు. విజయనగరం ఎమ్మెల్యే, ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి జగన్ ఫేస్ వాల్యూ తనను గెలిపిస్తుందన్న నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారు. పార్టీ అభ్యర్థిగా జగన్ ఫోటో పెట్టుకుని ప్రజల ముందుకు వెళ్లటం కంటే తన గుడ్ విల్ ని పణంగా పెట్టి ఓట్లు అడగటమే బెటర్ అని ఫిక్స్ అయిపోయారు. అంతే, ప్రజలు అడుగుతారని భావించిన ప్రశ్నలన్నీ ఆయనే వేస్తూ ఆ సమస్యలేవి తన పరిధిలో పరిష్కారమయ్యేవి కావంటూ సరెండర్ అయిపోయారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. అల్పాహార విందు ఏర్పాటు చేసి ఉపాధ్యాయ సంఘాల నాయకులను ఆహ్వానించారు. ఆ సందర్భంగా ఆయన మనసు విప్పి వారితో మాట్లాడారు. ప్రభుత్వం ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం చేసిందన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే ఉపాధ్యాయుల సమస్యలను తన పరిధిలో పరిష్కరించలేనని చేతులెత్తేశారు. సీఎంపై మీ వ్యతిరేకతను అలాగే ఉంచుకోండి, కానీ ఓటు మాత్రం నన్ను చూసి వేయండి వేడుకున్నారు. కేవలం ఉపాధ్యాయ సంఘాల నేతలతోనే కాకుండా నియోజకవర్గాల పరిధిలోని పలు సామాజిక వర్గాల నేతలతోనూ కోలగట్ల వీరభద్రస్వామి రహస్య భేటీలు నిర్వహించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వారితో కూడా ఈ తరహాలోనే ఆయన తనను గెలిపించాలని కోరినట్లు తెలిసింది. కాగా నిన్న మొన్నటి వరకు జగన్ తమ సర్వస్సు మనవారంతా ప్రజా వ్యతిరేకతకు బెదిరి జగన్మోహన్ చూసి కాదు, మమ్మల్ని చూసి ఓటేయండి అంటూ బతంగాడుకుంటున్నట్లు చెబుతున్నారు. మిమ్మల్ని గెలిపించే సత్తా నాకు లేదు అని సిట్టింగుల మార్పుతో జగన్ చేతులెత్తేయడంతో ఇక ఎమ్మెల్యేలు కూడా మీ అవసరం మాకు లేదు, మా గెలుపేదో మేమే గెలుస్తాం అంటూ చెప్పేయడానికి రెడీ అయిపోతున్నట్లు కనిపిస్తుందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. పరిస్థితి చూస్తుంటే జగన్ పార్టీ టికెట్ పైన గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ముందు ముందు జగన్ కు విధేయంగా ఉండే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ ప్రమేయం లేకుండా తమ సొంత సత్తా మీద గెలిచిన వారికి జగన్ కు విధేయంగా ఉండాల్సిన అవసరమేముంటుందని అంటున్నారు. మొత్తంగా సిట్టింగుల మార్పు అంటూ జగన్ చేస్తున్న ప్రయోగం ఆయన నాయకత్వానికి ఎసరు తీసుకువస్తుందని చెబుతున్నారు.